अंदर तीरता होता मैं ये तीर्थम पोतमी पार्री मन से तीर्ता होदा कड़प निंपता ना प्रेम पैसल देपोर्री आने तिरपतना मीट कड़ बुव लेदा ये पावत बैठ तीन की अलवाटो अंत गोपरा अरे दीकदारा तेत तिटा तिन्का अवरा सूरज भले बुद्धि पड़ेरा अरे ताता को लोट देपो नो अरे अरे चंद्र पर्व लोट देपो ना चलत गोशा कट पड़े चुना चरत्र अरे ना कड़प चुतरा आगे अवने अन्ना नीके उन्नाये गड़पलू कौस पान कटी पारी मन पैसा वेक अरे दात मान अतर्रा अलाके अवसरा पनचे दाँडर मन अंटे मैं पनचे अंदर चीनपुर एनकरा पड़ता मुगर अरे तिरुपतन मस्त मंचोर्रा इतना इपड़े किलाड़ी टूर्नामेंट नड़ी अंदर मन गेम सारे डबल एंपयु इंडिया बिगेस्ट एंड मोस्ट ट्रस्टेड गेमिंग पार्टनर किलाड़ी बनायेगा क्रोरपति अने टूर्नामेंट नड़ी इधर गेम चेंजर इंत 10,000 लाइव गेम्स मन चूजुत प्रेरक्टे मन अंत जाकपड़े विन चांस इंदो माला वीकली प्राइजेस पंदे बुलेट कांटलिटन जीटी 650 ऐपल प्रोडक्ट्स एंड अमेजन वाचेस 1000 रूपी प्रोडक्ट मन के 1 point वस्तु प्रती अडिशनल को 1000 रूपी प्रोडक्टो मन की एक्स्ट्रा पाइंट पंदु टूर्नामेंट जुलाई 1 स्टार्ट का बोली जुलाई 9 वरकूर लीडर बोर्ड टापे चूस इंदोलते विनर्स 10 July वरुक अनौंसर डिस्क्रिप्शन अंड कामेंट लिंक वेरी रिजिस्टर अवानी किलाड़ी अच्छे किलाड़ी आड़ी। अरे अरे चपल दीर्रापन कमल हलो तोट के वावरा इकमा पुरा दावत के वा मेलगा अनपयी मिलते अतवा रेंद्र कि
మన వీళ్ళతో అచ్చడే పెద్ద తప్పేంద్రా, మనం మనమే కూకుంటా అయిపోవు. అరే మనం ఏమన్నా తక్కువ తింటామరా, మన సోపద్రం వెళ్దాం. తిప్పానా ఒకసారి ఫోన్ ఇయ్యే. ఎందుకురా? మనం దా చేసుకుని అందరికి వెళ్ళొద్దా, ఫోటో దిగుదాం. ఏ పెడతా ఫోటో దిగి? వాట్సాప్ లా. ఈ వాట్సాప్ ఉందా? నేల లేదానే. ఇగో మధ్య దిగురు, అందరూ వస్తాడు. అరే ఇక్కడ ఫోన్ చేస్తే అందరికి వెళ్తుంది. मन रवाना लेड़ा पटको तिप्त मारकेशरा उपरा పైసలు ఇయ్యనోళ్ళు కూడా వచ్చే ఆ కూర ఎట్లా ఆల్తుంది? ఓళ్ళు పిలిచిర్రా మేమా? మీ ఒక్కరు పిలితే మీరు ఇద్దరు పిలిచిర్రు. ఏ లొల్లు ఎందుకు పెట్టుకుంటారు కానీ, చాలా చాలకున్నాయి, దీంతోనే సరిపెట్టుకుందంతి. ఇక వచ్చిన వాళ్ళు మారిపోతారా మళ్ళా? ఎవరా సీనియర్, ఏం మాట్లాడుతున్నావురా? ఆయన బొమ్మంటే ఏంది, నవర బొక్కేసుకుని తిందాం, అదే సూప్ పోసుకొని. అవునుగా రసులుగా, మన గ్యాంగ్లో ఎప్పుడు కనిపించేయాలి వాళ్ళరా, కొత్త ఉన్నాడు. ఈ అన్న నాకు బాగా దోస్తు. ఈ అన్న అందరూ కొండాట మాట్లాడరు, ఈ అన్న బాగా పాటలు పాడతాడు. ఈ అన్న పాటలు పాడిననుకో, నువ్వు నిల్చునే కానీ ఎడతావు. అన్న నేను రోజు మస్తు టైం పాస్ అవుతాయి అన్నతోని, ఇప్పుడు సెలవులేగా ఉద్యోగాలు ఎత్తనే అన్న దగ్గరకు పోతాం మేము. అన్న ఒక మంచి పాట పాడే, నీ టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలవాలి. సరే. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు గుడ్డి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు, కండ్లున్నోళ్ళందరూ మారి కష్టం వేసుకుంటే వాళ్ళు కష్టం వేసుకుంటే కండ్లు కనబడక నాకు కూడా ఎవరు తెలువరాయే, నాకు చూపు లేకపాయే, రసూలు తిరుపాతన్న కర్ణాకర్ ఎట్లా ఉన్నాడాని వాళ్ళ ముఖము తెలువరాయే, నోటి మాట తోడి మాట్లాడి ఆజ్ఞ ఈసుడాయే ఎట్లా ఏసుడాయే. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు గుడ్డి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. రవి చూద్దాం, నువ్వు గిట్టున్నా కానీ కన్ని బాధ ఎందన్నది పాటల్ని అర్థమవుతుందే. అవునన్నా. అరే రసూలు ఎసుంటి మనిషి తీసుకొచ్చినవురా, ఊరు ఆగుంటేంద్రా, నవరింద పులుసు నాకుదాం. అయితే కానీ తిరుపతి అన్న, కొద్దిగా కారప్పొడి తక్కువ వేసినట్టున్నవే, కొద్దిగా కారం వేయు, తక్కువ ఉన్నట్టుంది కారం. ఏం చిత్రం ఊరు మళ్ళీ ఏర్పాటు చేసి అమ్ముతారు రవాణా? మేము కొద్దిగా అందరూ కొద్ది కూరలాగా కారం వేసినావు, నువ్వు చూడముందు చెప్తున్నావే కారం తక్కువ ఉందని. అదే అన్న, అదేనే టాలెంట్ అంటే. మరి అవా టాలెంట్ అంటే అది కూరల కారం కాదు, మాటిరి మనిషిలో అవుతావు చెప్తాడు. భీమన్న, కానీ దేవుడు మాత్రం కండ్లు ఇయ్యలేడు కానీ, మనిషి ఎంత పెద్ద మనిషి రాని మాట గుర్తు పెట్టుకుంటా, ఎంత పెద్ద పాట కానీ పాడతాన్నా, కానీ నాకు లోకాన్ని మాత్రం ఇయ్యలేడన్నా దేవుడు. రవన్న బాధపడకే, అన్ని మంచిగా ఉన్నాం కానీ నీకు తెలివి ఎక్కువ ఉన్నాయి కళ్యాణందుకారే, కానీ ఏం చెప్తావు, బాధపడ, తిరుపా తిందాంపా. అరే నువ్వు కోటి రూపాయల మాట మాట్లాడినవురా, నాకు ఒక లోపం పడింది రా, తింటా ఇలా అంటా. కానీ
అన్న పా టాలెంటేనే ఆ పాట మనం పాడతాం అట్లా అన్న లెక్క మన తోటి కాదు అట్లా ఇంటడిట్ వాడతాడు అవన్నీ మళ్ళా బుర్రల పెట్టుకొని వాడుడు అంటే అన్నకు మొక్కాలే అందుకేరా దేవుడు కళ్ళేన అందుకని తెలివి ఎక్కువ ఇచ్చిండు అబ్బా అన్న ఊర వాసన వస్తుంది ఎవలాండిరో గాని మరి గమ్మతాసన వస్తుంది మంచి ఉంది అన్న మా తిరుపతి అన్న అండి అందుకే కట్టొచ్చు వాసన మా తిరుపతి అన్న అంటే గంజులు ఉడుచుకోవాలి ఇప్పుడు మా తిరుపతి అన్న ఇప్పుడు ఎట్లా టేస్ట్ అండి అరే తిరుపతి అన్న అండిడా బియోన్ అన్న లేదారా అరే మీ అందరు ఎత్తుకుంటారు తిట్టారు నన్ను నాది గంటకెళ్ళి కూడానే నాకు అంటారని మీకు తెలిసేనే ఊకే తిరుపతి అంటారు ఎవరా అందింది మా బియోన్ అయితే అన్న అన్న రావనా ఇక మావాడు అండిండు నేను గంటవాడు కల పెట్టినా ఏ మా ఆసన అయితే మంచిగా వస్తుంది కూర మంచిగా ఉంది అన్న అమ్మ ఉంది ఏ రవన్న కూర తినక ముందే బియోనాన్ని భలే ఉబ్బిస్తున్నాయేమే ఏ ఒక గంట ఎక్కువ వస్తుందని అట్లా ఉబ్బిస్తున్నా నువ్వు తోపేనే మరి ఏం చెప్తావు అయ్యా తోప అంటే ఆయన తన రావద్దా లేదా అయ్యా అంతే గీలిత్తున్నావు నీ పనులు సిద్ధపడేసి రాకతే ఇక్కడ సిగ్గున్నావురా ఎంత చిన్నాడు తెలుగున్నా అంటుడు అంత నువ్వు ఇచ్చిన సండే అబ్బా భీమన్నా రసూలు గాని చూస్తే ఓర్వనే ఓర్తలేవన్నా ఎందుకే గట్లా అంటున్నావు ఆయన చూస్తే అప్పటి నుంచి ఓర్తలేవు రవణ భీమన్న రసూలే కాదే మా ఉవ్వని ఓర్వరుడు ఏ సురేజ్య మా భీమన్న తాత నన్ను ఓర్తారా మిమ్మల్ని ఓర్వాడు కానీ బక్కన తాతను ఓర్వాడు కానీ భీమన్న తాత ఓర్తాడా అరే పిలాన్లు మీరు ఆగుర్రా ఏమైనా తిరుపతి అన్న ప్లేట్లు ముందడ పెట్టిర్రు కూర చూస్తే నువ్వు గమగమాసం రాబట్టే కడుపులన్నీ నీళ్ళు ఉరినట్టు కాబట్టే గాయి గాయి కాబట్టి ఏమైనా అన్న ఎత్తరు ఎత్తరు అని కూర్చుంటే ఎత్తని లేరు అవునే తిరుపతి అన్న రావణ చెప్పింది కరెక్టే కూరై ఆకలి అయిపోయింది నాకు రసులుగా నువ్వు తినేది ఇంత బొక్క దానికి నువ్వు బగ్గు నరుపుతున్నావురా ఏ రవణ నీ మాట తీసేస్తా ఆమె చేసిందిగా ఏయ్ రవణ కూర మొదల కాదే మీరు ఇంకా బాత్కాలు కొడుతులేవు మీరు అప్పటికెళ్ళి ఏం కొడుతురనే ఎంతసేపు అయినా ఇట్లా ఉండవాటి నిన్ను ఏమడానికి అన్నారా అటువంటి పక్క కూర్చొని ఉంటుంది గాయంత్రం తప్ప ఒక బొక్క తిని అడో అవురా రసదు కాదు మీ వాళ్ళు ఏమనుకుంటుర్రా నన్ను దావత్ కానీ పిలిచి ఇవే రెండు ముక్కలు ఎత్తారా అట్లా కాదే ఇప్పుడు మనం తర్వాత వేసుకున్నాం అన్న కూర వేసుకోరా అందరు కూర వేసి నువ్వు కూర వేసుకోరా సిగ్గు అవుతున్నారా వేసుకోవడానికి నేను కూర వేసుకున్నాను అనుకో ఆ పొరాల కాలం అందరు నా ఉంది అయ్యి నువ్వే అరే రసులు మోసం బాగా జరుగుతుందిరా అరే నా దాంట్లో రెండు ముక్కలు ఎత్తి ఏర్పాటు చేసిన పక్కన దాంట్లో 10 ముక్కలు వేసినా గానీ ఏర్పడతారా అరే తిరుపతిగా ఇక బుద్ధున్నాదిరా సోపతి కాడనే ముక్కలు ఎక్కేసినావు పోరాళ్ళు పైసలు ఇచ్చిరి అది గంగరవానా నువ్వు ఎట్లా చూస్తున్నా పోరాళ్ళు ఏమవుతుందిరా భీమా నాకు ఒకసారి నా దిమాగ్ పని చెత్తలేదు ఓటు పోయి ఓటు అంటానా అదే దాదాపు గిట్ట ఉంటారు అంత సప్ప సప్ప ఉంది పాట లేదు ఆడలేదు మాటలేదు ముచ్చట్లేదు అందుకోండి అన్నారు
వందనాలు. నీ త్యాగబలం నీ కర్మబలం రుజాకానీయవు. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండి రజెండె నీయలో ఎర్రని నీ జెండె నీయలో ఎర్ర జెండి రజెండె నీయలో రతురుగా సూపు నడుకు రెండు బొక్కలను వేసుకో. నాకు ఏలా భయం చేసినా అనుకో నీ మెడరెత్త కొడక. అది లోపల సొరుడు పోతే వేసుకోడా నువ్వు చెప్పన్నా. నీకేం తెలుసురా వాళ్ళు బాధం చేస్తారు మళ్ళు. అవునే తిరుపతన్నా పూరని బాగా బాగా బెదిరిస్తున్నావు. ఏందే రసులు కానీ ఏందే అట్లా బెదిరిస్తున్నావు? ఆనిగిట్ల ఏమన్నా అన్నావు అనుకో మంచిగుండదు నేను చెప్తున్నా. అబ్బో రసులు రవాణ బలే సపడుతున్నావు. ఒక్కసారి దోస్తి అయితే పానమైన ఇస్తాం. ఆవు శోభ చేసిన మరుగుని పెట్టాం మనకు తెలుసు. మీరు ఇచ్చిన అప్పకాడ పైసలన్నీ ఇంకా మిగిలిన అంటున్నారా? అవురా మరి రెండు కిలో చికెన్ అనుకుంటువి, ఇంకో కిలో చికెన్ ఎక్కువ చెప్తి, రెండు కిలో రెండు బాటలు థమ్స్ అప్ అనుకుంటువి, బాటలు ఎక్కువ చెప్తి, అన్ని కలిసి 250 రూపాయలు ఎక్కువే. మీరు ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు మరి అంటావో పంట లేవు ఎందుకు? అది చెప్పింది ఉన్నదాని లేదు లేదైతే ఏమవుతుంది? నువ్వు పొంగుడు కొద్ది ఎందుకు పెట్టుడు? ఏదో పొరగాలు ఎక్కడ తింటారు అంటే తెత్తి మీ తప్పాలి కావాలి తప్పాలి. అది ఏం తప్పు? ఓళ్ళు పిలిచేందిరా న్యాయం న్యాయమే. న్యాయం ఉన్నకే మాట్లాడతా నేను. అన్యాయం మాట్లాడ అంటే అట్లెట్లుంటదిరా. అబ్బా రవణ నువ్వు ఏం మాట మాట్లాడినవే? నువ్వు మాటది ఉంటవే ఒక్కడు చెప్తున్నా రవణ వీళ్ళు సోమతి పట్టద్దే నీ సోమతి పడతా రవణ. నేను ఇవో నాకు దావతలు ఎప్పుడు తెలియలేదు. పైసలు నాయే పోతాయి నాకే మాట వస్తుంది. నాకు ఈ దావత నీ బొద్దున పోరి నీ తెలియ మొదలు ఉండాలిరా. ఇప్పుడంటే ఎలా పోరా? రేవలా వేరు పెట్టి తెత్తివి అంటుతీవి పెడితివి మళ్ళా గిట్టన్న లేచిపోతుంది. ఆ గుట్ట పనికి ఎలా రెండు వేల వచ్చిరా? చిన్న చెప్పే బాధలు పెద్దలు కూడా మంచిగా వాటిస్తే మంచిగా ఉంటుంది. నేనేమన్నానే ఆ గుట్ట పని పోతే 500 వాడబో మరి గిటానికి వచ్చిరు. నువ్వు ఓని చెప్తున్నావు అయితే అని తిరు తిరుమ చక్కలేసిపో. కూడా మంచిగా 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 పిలిచారు. ఎందుకు పిలిచారు నన్ను? మీరు తనిపిస్తాను చూసారు. అవురా ఇంటికే ఎత్తుపడి మాట్లాడతా అది ఎట్లా మాట్లాడుతుంది ఎత్తు పడిచినట్టు నిన్నవరా మంచుకుందా? చిన్నది ఇక్కడికి వెళ్ళి ఓని పెట్టుకోదు తింటే మనది నాది. అవు కరుణాకరు నీ తప్పువే. పెద్దోళ్ళు తెలియదు చిన్నోళ్ళు తెలియదు ఎట్లా పడితే అట్లా ఉండే నా భీమనని మరోసారి అనేకు. కరుణాకరుగా తిరుగు కాదురా చూసి నేర్చుకో. రవణతోటి ఎట్లా మాట్లాడుతుండు? చిన్నడే పెద్దలే మాట్లాడే. అరే పొరాలు మీరు దావత్ కత్తులు అవసరం ఆడా? రేపటి దాన్ని బయట అవుతుంది చక్కగా పడుకోండి. పోరే ఎవరిని పిల్లడాడు పట్టుకొని. అరే మెల్లగరా ఒడ్ల బండి ఉరికితే కింద పడతారు మెల్లగా మెల్లగా. అన్న ఎట్లా అనిపించిందా మరి? ఇగో ఇప్పటికైతే సంతోషం అనిపించింది అన్న. సంతోషం మస్తు గ్రౌండ్ గా అనిపించింది మంచిగా అనిపించింది. మీ ఫ్రెండ్స్లు మీ దోస్తులు కానీ ఇంతవరకు నాతోటి ఎవరు ఇట్లా లేరు. మంచిగా అనిపించింది. ఆ దూందం ఛానళ్ళల్లో కూడా కొద్దిగా నాకు మీరు ఇంప్లాంటెడ్గా మంచిగా ఉంటారని కూడా నాకు తెలిసింది. కానీ ఇప్పుడు మీరు కూడా నన్ను వేరేం చేయలేరు. ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అన్న. సరే ఇక రవణ అయితే మా కోరిక ఏంటంటే నిన్ను తీసుకొచ్చి పార్టీ చేసుకొని మంచిగా తినేటి తాగేటి పార్టీ చేసుకున్నాం అని తోలుకొచ్చినాం. మనం అందరం ఎక్కడికి పోయినా మనం ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. మా ఛానల్ అని ధూమ్ధామ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాకేదన్న ఉంటే తోచినంత సాయాన్ని మీరు ఇవ్వని అందించండి. ఓకే.
అన్నా కట్టు.